ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల కేంద్రంలో శానిటేషన్ పనులపై సందర్శించి గ్రామ సచివాలయంలో సచివాలయ ఉద్యోగులతో కందుకూరు డివిజన్ డిఎల్పీఓ భాస్కర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్పీఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో టీవీ న్యూస్ ఛానల్లో పత్రికలలో శానిటేషన్ అద్వానంగా ఉందని వచ్చిన వార్తా కథనాలకు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు మండల కేంద్రాన్ని సందర్శించి శానిటేషన్ పనులపై మండల ఈవన్ పిఆర్ సుభాకర్ బాబును పంచాయతీ కార్యదర్శిని ఏ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని పంచాయతీ కార్యదర్శిని మందలించి ఇలాంటి తప్పిదాలు ఇక ముందు జరగడానికి వీల్లేదని ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్ తో ప్రజలు భయపడుతున్నారని ఇందుకు గాను గ్రామంలో అన్ని చోట్ల శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని ఈ పనులకు కావాల్సిన 14 ఫైనాన్స్ నిధులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ బి సుభాకర్ బాబు, పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు, సచివాలయ ఉద్యోగులు, మాజీ సర్పంచ్ సూరెడ్డి రామసుబ్బారెడ్డి, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈరోజు తల్లుపాడు మండలంలో తల్లుపాడు గ్రామ పంచాయతీలో పీడబ్ల్యూస్కీమ్ వద్ద పాజిటివ్ రిస్టార్ని కలెక్టర్ గారికి అద్దె దాఖలు చేస్తున్న ఈరోజు విచారణ చేస్తున్నాం. విచారణలో భాగంగా అసలు ప్రదేశాలు పరిశీలించడం ఆల్రెడీ సర్చ్ చేస్తున్నారు అని మళ్ళీ చేయమని కోరి ఉన్నందువలన ప్రతి 15 రోజులకు ఒకసారి శానిటేషన్ చేయాలి, పీడబ్ల్యూస్కీమ్స్ మొత్తం క్లీన్ చేయాలి. కానీ ఆ విధంగా చేయలేదని వాళ్ళు చెప్తున్నందువలన సెక్రటరీకి ఆదేశాలు జారీ చేస్తాం. ఎక్కడైతే మురికి నిలబడి ఉండొచ్చు ఆ మురికి మొత్తం తీసుకెళ్ళాలని కోరుతున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీకి 14 ఫైనాన్స్ నిధులు మొత్తం పుష్కలంగా అన్ని గ్రామ పంచాయతీలు వచ్చి ఉన్నాయి. దాంట్లో భాగంగా మనకు కూడా 20 మన తల్లిపాడు గ్రామ పంచాయతీ కూడా 22 లక్షల రూపాయలు వచ్చింది. దాంట్లో శానిటేషన్ కింద మొత్తం పద్యవాలని కోరుతున్నాం. 15% దాటిన తర్వాత ఏదైనా అవసరమైన వచ్చినప్పుడు టీపీ గారి పర్మిషన్ తోటి శానిటేషన్ కానీ వాటర్ సప్లై కానీ పర్సంటేజ్ తోటి నిమిత్తం లేకుండా కలెక్టర్ అనుమతులతోటి మనం ఈ శానిటేషన్ అనేది కానీ మంచినీటి సప్లై కానీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రజలందరి సహకారంతో మనం ఈ కోవిడ్ 19 పారిపోవాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.